రోడ్డు పక్కనే నాగభూషణం గారి ప్రకృతి వ్యవసాయ ఫామ్లో ఉన్నాము. వారు ఇవి ఈ నాటు వంగల నుంచి విత్తనాలు తీసి రేపు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయాలను రైతులకు అందజేయాలనే ఉద్దేశంతో వారు వీటన్నిటి విత్తనాలు కూడా న్యాచురల్ మెథడ్స్లో తీస్తూ ఉన్నారు. చూడండి, దగ్గర దగ్గరగా ఈ విత్తనాలు నాకు తెలిసి కనీసం ఒక 20-30 ఎకరాలకు వస్తాయి ఇందులో ఉన్నవి. అంత సొంతగా ఎవరిని పెట్టకుండా స్వీయంగా వారే ఈ కార్యక్రమం అంతా కూడా చూసుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా అంటే విత్తనం కాబట్టి చాలా జాగ్రత్తతోటి చేస్తూ ఉన్నారు. ఇవి ఏం చేస్తారండి నాగభూషణ గారు? ఇప్పుడు ఇంకా ఇలా నీళ్లు పోసేసి నానిస్తారు, ఎన్ని రోజులు నానిస్తారు? రెండు రోజులు కాదండి, రెండు రోజులు నానితే కండంతా కూడా మురిగిపోయి విత్తనం నుంచి కండ విడిపడిపోద్ది. అప్పుడు విత్తనాన్ని కాస్త నీడలో మనం ఒక రెండు రోజులు నానేసి కాస్త ఆవు పేడతో కాల్చి ఆవు పేడ బూడిదని ఇందులో కలిపేస్తే ఇవి ఎప్పటికి కూడా ఒక సంవత్సరం అయినా కూడా అలా నిల్వ ఉండిపోతాయి. విత్తనం చెడిపోకుండా ఉంటుంది, పురుగు పట్టడం కానీ పట్టడం కానీ వాటి అంటే జర్మినేషన్ శక్తి కూడా తగ్గకుండా అలానే ఉంటుంది, తగ్గకుండా. అది ఆవు పేడ బూడిదకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ప్రత్యేకత అది. పూర్వం నుంచి కూడా మన పెద్దలు పాటించేవాళ్ళు, కుండల్లో కట్టేవాళ్ళు. అవును, ఈ విధానాన్ని ఎంత కూడా ఇవాళ మర్చిపోయి మనం. అవును, ఎప్పుడన్నా సీడ్ అవసరం కూడా గబక్క షాప్ వెళ్ళి ప్యాకెట్ తెచ్చుకోవడం, ప్యాకెట్ తెచ్చుకోవడం, కోసుకోవడం, వేసుకోవడం. ఓకే, పూర్వకాలం అంతా కూడా మనకి పెద్దలు మనం చేసి చూపించిన విధానం ఇది. మీరు ఈ వంగైనా ఇంకా ఏమైనా తీస్తున్నారండి? అన్ని రకాలు మన దగ్గర దేశవాళ్ళ రకాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా సీడ్ తీస్తారండి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. వంగలోనే ఒక 5-6 రకాలు ఉంది ఇప్పుడు మన దగ్గర. ఓకే, ఈ 5-6 రకాలు కూడా మనం సీడ్ రెడీ చేస్తాం. ఈ వెరైటీ పేరు ఏమైనా ఐడియా ఉందండి? ఐడియా పేరు ఐడియా అంటే ఇది గ్రీన్ కలర్ ఉంటుంది బాగా, ఈ సైజ్ వస్తుంది పెద్ద గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, పొడవులు పొడవులో గ్రీన్ కలర్ ఉంటుంది, టమాటా షేప్ లో గ్రీన్ కలర్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్, పొడవులో గ్రీన్, ఇది పొడవులో గ్రీన్, ఇది టమాటా షేప్. అది వంకాయ? వంకాయ. ఓకే ఓకే, ముసుగు వంగలాగా ఉంది. ఇది వంకాయ అండి, నాటు వంగ ముసుగు వంగ. ఇది టమాటా షేప్ అన్నమాట, టమాటా షేప్, టమాటా లాగా ఉంటుంది వంకాయ అంటే. చూడండి, నాటు టమాటా టైప్ లో ఉన్న వంకాయ, దీని విత్తనాలు కూడా తీస్తారు. ఈ వంకాయ విత్తనాలు కూడా తీస్తారు. రేపు రైతులకి అందజేస్తానికి వాళ్ళు సిద్ధం చేస్తా ఉన్నారు. రైతు కోసం అన్ని మేము వేసుకోవడానికి కానివ్వండి, దేశవాళి సీడ్ని కాస్త బ్రతికి బ్రతికించాలనే ఉద్దేశంతో దేశవాళి సీడ్ కోసం అని చెప్పి ఈ ప్రయత్నం అంతా కూడా చాలా మంచి చక్కని పని చేస్తా ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే ఇది సాధ్యమైంది. సీడ్ తీయడానికి కానీ మళ్ళీ చెట్టు మలవడానికి కానీ ఆ చెట్టు మలిసిన చెట్టుకి కాయలు పూయడానికి కానీ ఒక దేశవాళి విత్తనానికి మాత్రమే సాధ్యం. ఆ దేశవాళి విత్తనాన్ని ఇప్పుడు మనం డెవలప్ చేస్తున్నాయి. మనకి లింగుంట గ్రామంలో కాపాడుతున్నారు, ఇంకా అవసరం చెప్పాలి. రాబోయే రోజుల్లో రైతు సోదరులందరికీ కూడా దేశవాళి వంగడాలు తక్కువ ధరలోనే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మన దగ్గర. మంచి మంచి చక్కని పని చేస్తున్నారు సార్.